సార్ సోమశివరావు గారు, ఎస్, ఇప్పుడు ముగ్గురు మాట్లాడిన దాని మీద మాట్లాడండి. మీరు అన్నట్టుగా షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి చాలా కష్టపడ్డారు, విజయలక్ష్మి గారు కష్టపడ్డారు, ఎప్పుడు రోడ్డు మీదకి రాని వాళ్ళు 3000 కిలోమీటర్లు పైచిలుకు నడిచారు. షర్మిలమ్మ గారు అనుకున్న రాజ్యం అక్కడ వచ్చేసింది. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం తెచ్చారా లేదా అన్నది మీరు మీరు కరెక్ట్గా మాట్లాడారు. 1-to-1 పెట్టండి, ప్రతి అంశం మీద మాట్లాడతామని. తప్పకుండా తప్పకుండా పెడతాం సార్, ఈ వీక్లోనే పెడదాం ప్రతి అంశం మీద. మీరు ఎప్పుడు రెడీ అవుతారో చెప్పండి, నాకు ఫోన్ చేయండి, అదే రోజు లేదా నెక్స్ట్ డే ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు TV5 ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ ఆల్ ఇష్యూస్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద రిజ్యూమ్ ఆఫ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, తప్పకుండా పెడదాం సార్. ఎస్, ఇవాళ చర్చకు వచ్చేయండి. ఇప్పుడు తులసిరెడ్డి అన్ననేమో బ్యాలెన్స్డ్గా షర్మిలమ్మ గారు ఆమెకు ఉన్నటువంటి లాభ నష్టాలు చూసుకుంటుంది, తెలంగాణలో పార్టీ పెట్టింది, అనుకున్నంత అనుకూలత లేనట్టుంది, ఈ పార్టీని ఇక్కడ నడిపితే విలువ పోతుందా లేకపోతే అక్కడ పోయి మళ్ళీ విలువ పడుకోవాలన్నా అనే పద్ధతిగా మన తులసిరెడ్డి అన్న గారు బ్యాలెన్స్గా మాట్లాడి 75-25 అని మాట్లాడిండు. సరే, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మాట్లాడారు. 90% ఖచ్చితంగా షర్మిలమ్మ గారు పార్టీ పెడుతుందనే మాట్లాడాడు. నేను వీళ్ళతోటి వాళ్ళతోటి డిఫర్ అవుతానా అనుకూలంగా మాట్లాడుతానని పక్కన పెడితే, నేను ఒక ముఖ్య అధికార ప్రతినిధిగా ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిగా షర్మిలమ్మ గారు పార్టీ పెట్టకముందే చాలా చర్చలు జరిగినాయి. కొన్ని ఛానళ్లలో రాసిన మాట వాస్తవం, పలికిన పలుకులు మాట్లాడిన వాస్తవం. అది షర్మిలమ్మ గారు పార్టీ పెట్టను అనేటటువంటిది కాకుండా మా కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను రచ్చకెక్కియొద్దు, దీని మీద మేము ఇజ్జత్ దావా వేస్తాం అనే మాటతోటి 2 రోజుల తర్వాత చెప్పింది కూడా వాస్తవం. తర్వాత పార్టీ పెట్టడానికి 9 ఫిబ్రవరి నుంచి ఇవాళటి వరకు చాలా చర్చలు జరిగినాయి. జరిగిన తర్వాత 8 జూలై రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు పార్టీ పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. షర్మిలమ్మ గారి మనోభావం ఒక్కటే, అన్నతోటి పంచాయతీ ఉన్నదా, ఇంకోతోటి పంచాయతీ ఉన్నదా, ఆస్తుల పంచాయతీ ఉన్నదా అని పక్కన పెట్టి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తెలంగాణలో దేవాలన్న ఉద్దేశం నాకుంది రాఘవన్న. అంటే ఆంధ్రాలో వద్దా, నేను అంటే ఆంధ్రాలో వద్దా సోమశివరావు గారు, అది కూడా చెప్తా నేను. ఆమె నాతోటి మాట్లాడింది తెలంగాణలో జరుగుతున్నటువంటి పాలన, అది ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతుల విషయం కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తెలంగాణలో రాజకీయ సంక్షేమ పాలన కావాలి, దానికి నేను కంకణం కట్టుకొని తెలంగాణకు అంకితమై తెలంగాణ కోడలుగా ఇక్కడ పార్టీ పెట్టి ప్రజలకు అండగా ఉందామని వస్తున్నా రాఘవన్న. అది 23 ఎన్నికల, 28 ఎన్నికల, 32 ఎన్నికల పక్కన పెడదాం, రాజ్యాధికారం గురించే కాదు, కాకపోతే ప్రజల మనోభావాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరకు పోయిన తర్వాతనే మనకు అర్థమవుతుందనే మాటతోటి పార్టీ పెట్టిన మాట వాస్తవం. ఇవాళ మా అందరి దృష్టిలో లేకుండా నిన్న ఏదో పత్రికా విలేకరులు చిట్చాట్ చేస్తూ ఉంటే ఒక పత్రికా విలేకరు అడిగిన మాట ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెడుతుందని కొన్ని ఛానళ్లలో కథనాలు వచ్చినాయమ్మా, ఇది నిజమేనా అంటే, తన చెప్పిన మాటతోటి మాట చెప్తా ఉన్నాను మీకు, ఏ వర్డ్స్ అయితే యూజ్ చేసిందో, భారతదేశంలో పార్టీలు ఎవరైనా ఎక్కడన్నా పెట్టుకోవచ్చు, నేను తెలంగాణలో పార్టీ పెట్టాలని ఎంచుకున్నా, ఈ మాట మాత్రమే చెప్పింది, ఇంతకు మించి ఒక్క నుడుగు కూడా మాట్లాడలేదు. ఎస్, కొండారెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నా సార్, యాక్సెప్టెడ్, షర్మిలమ్మ గారు మరో మాట మాట్లాడలేదు, దాన్ని విశ్లేషణ చేస్తున్నారు తప్ప మీరు చెప్పింది వాస్తవం. మీరు ఆ కుటుంబ సభ్యుడిగా అధికార ప్రతినిధిగా నేను 2 ప్రశ్నలు అడుగుతున్నాను సార్. షర్మిలమ్మ గారు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం రాజానా రాజ్యంలాగా నడుస్తోందా, నీతిపరంగా నడుస్తోందా, కక్ష సాధింపు చర్యలు ఎక్కడ లేవా, నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్న ప్రభుత్వం అక్కడుందా, అన్ని వర్గాల మీద దాడి, మరి అప్పులు మీరు చెప్పినట్టు తెలంగాణలో కన్నా అప్పులు అక్కడ ఎక్కువ తెస్తున్నారు, తెలంగాణలో కన్నా ఇక్కడ అవినీతి ఎక్కువ ఉంది, తెలంగాణ కానీ ఎక్కువ దౌర్జన్యాలు ఉన్నాయి, షర్మిలమ్మ గారు తెలంగాణను పోల్చుకుంటే ఆంధ్రాలో కదా పార్టీ పెట్టాలి, ఆంధ్రాలో కదా వాళ్ళ నాన్నగారికి చెడ్డ పేరు తెచ్చి పెడుతా ఉంది, అక్కడ కదా మంత్రులను చూశాం, ముఖ్య నాయకులను చూశాం, నిన్నగాక మొన్న తంబళపల్లిలో సొంత జడ్పీటీసీ భర్తని, గీతారెడ్డి గారి భర్తని కొండరెడ్డి గారిని ముసుగేసి కొట్టారు,
2008లో ఎప్పుడో కేసు పెడితే ఇప్పుడు పట్టుకెళ్లారు. కక్ష సాధింపు చర్యలు అక్కడ ఎక్కువ ఉన్నాయి.